Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP కోసం మళ్ళీ రంగంలోకి I-PAC టీమ్. YCP కి సేవలు అందించడానికి I-PAC టీమ్ మళ్ళీ వస్తోంది. ఇప్పటికే చిన్న చిన్న పనుల్ని ఆ సంస్థ YCP కి చేస్తోంది. గత ఎన్నికలలో YCP గెలుపు కోసం I-PAC టీమ్ పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలలో YCP బొక్క బోర్లా పడిన సంగతి తెలిసిందే. దీంతో I-PAC టీమ్ చాప చుట్టేస్తుందని ఇక ఆంధ్ర వైపు రాదని అంతా అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. త్వరలో I-PAC టీమ్ పూర్తి స్థాయిలో YCP తరఫున రంగంలోకి దిగనుంది. ఇప్పటికే YCP నిర్మాణంలో అధ్యక్షుడికి సలహాదారుడిగా ఆళ్ల మోహన్ సాయి దత్త నియమితులైన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్నంతకాలం పార్టీని జగన్ గాలికి వదిలేశారు. సచివాలయ వ్యవస్థకు అనుసంధానంగా నియమించుకున్న వాలంటీర్లే తనకు ఎన్నికలలో పనిచేసి పెడతారని జగన్ ఆశించారు. జగన్ అనుకున్నవేవి ఎన్నికలలో పనిచేయలేదు. తాను అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తానని చంద్రబాబు ఉగాది పర్వదినం నాడు ప్రకటించారు. దీంతో వాలంటీర్లలో చాలామంది అటువైపు మొగ్గు చూపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అసలు వాళ్ల గురించి పట్టించుకునే పాలకులే లేరు. రాజకీయంగా వాలంటీర్లతో YCP దెబ్బతిన్నదని, అలాంటి వాళ్లు తమకెందుకు అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి హామీ ఇచ్చారు కదా అని ప్రశ్నిస్తే, ఎన్నికలలో ఎన్నెన్నో చెబుతూ ఉంటాం, అవన్నీ అమలవుతాయని ఎలా అనుకుంటారని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. వాలంటీర్లతో జనానికి మంచి సంగతి పక్కన పెడితే తాము రాజకీయంగా దెబ్బతిన్నామని YCP నేతలు అంటున్నారు. క్షేత్రస్థాయిలో YCP నిర్మాణం లేకుండా పోయింది. ఇప్పటికీ YCP సభ్యత్వంపై దృష్టి పెట్టలేదు. ఈ నేపథ్యంలో I-PAC టీం మళ్ళీ YCP తరఫున పనిచేయడానికి వస్తోంది. గత 5 ఏళ్లలో I-PAC చెప్పింది ఏది జరగలేదని తెలుసు. అయినప్పటికీ ఏం ఆశించి ఆ టీమును మళ్ళీ తెప్పించుకుంటున్నారు జగన్కే తెలియాలి.